సోదరి సోదరులారా, ఈ రోజున మన పాఠం 1 తిమోతి 4వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. ఈ అధ్యాయంలో అబద్ధ బోధకులను గురించిన వివరాలున్నాయి. తిమోతి జీవిత విధానం ఎలా ఉండాలో పౌలు నిర్దిష్టంగా చెబుతున్నాడు. ఎన్నెన్నో హెచ్చరికలు యువకుడైన తిమోతికి అతని ఆధ్యాత్మిక తండ్రిగా పౌలు ఉపదేశిస్తున్నాడు. కడవరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరిచే ఆత్మలయందు దయ్యాల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారని ఆత్మ తేటగా చెబుతున్నాడు. సంఘంలోకి అబద్ధ బోధలు రవాణా అయి వస్తున్నాయి. ఈ విషయంలో తిమోతి అప్రమత్తంగా ఉండాలి. కడవరి దినాలు అంటే పౌలు ఇహలోక జీవితయాత్ర ముగిసినట్లే, పౌలు తదనంతరం తప్పుడు బోధలతో కొందరు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లలాగా సంఘంలో ప్రవేశించబోతున్నారు. ఈ సంగతి పసిగట్టి పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. యోహాను వీరినే అంత్యక్రీస్తులు అన్నాడు. క్రీస్తు విరోధి కల్పించిన బోధలు సంఘంలోకి దొడ్డిదోవన వచ్చేశాయి. ప్రజలను విశ్వాస మార్గము నుండి పెడతోవ పట్టించే బోధలు దిగుమతి అయి రావడం అపొస్తలిక ప్రముఖుడైన పౌలు గుర్తించాడు. అందుకే పౌలు హెచ్చరిక, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వస్తాయని తెలుసుకో. యేసు ప్రభు సంఘాన్ని ఎత్తుకొని పోయే వరకు అంత్యదినాలని మనం గ్రహించాలి. అయితే ఇప్పుడు పౌలు తన చివరి దినాలలో ఎఫెసు సంఘంలో ప్రవేశించే సిద్ధాంత భ్రష్టత్వాన్ని గురించి హెచ్చరిస్తున్నాడు. 2 తెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయంలో కూడా ధర్మవిరోధి తెచ్చిపెట్టే తప్పుడు బోధను పౌలు పూర్తిగా ఎండగట్టాడు. యేసు ప్రభువు వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది, అయితే భ్రష్ట సంఘం ఇక్కడే మిగిలి ఉంటుంది. వీరు సత్యము నుండి తొలగిపోయిన భ్రష్టులు. అపిస్టమి అనే గ్రీకు మాటకు అర్థం దూరమైపోవటం, తప్పుదారి పట్టటం. ఎక్కడ తొలగిపోయావో, ఎక్కడికి వచ్చావో ఈ రెండు బిందువులను నిర్దేశించి చూపుతూ పౌలు అపిస్టమి అనే మాటను వాడాడు. మొదట సత్యమందే ఉన్న వీరు అందులో నుండి తొలగిపోయి ఇప్పుడు దుర్బోధలకు ఉపక్రమించారు. అపిస్టమి, విశ్వాసము నుండి కృప నుండి తొలగిపోయిన వీరిని గురించి తిమోతి చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు అబద్ధికులు, వేషధారులు, మోసపరిచే ఆత్మలు వారిలో ఉన్నాయి. వారి బోధలు దయ్యాల బోధలు. వీరికి ఉన్నది పాండిత్యం కాదు, విజ్ఞానము కాదు, వీరిని మోసపరిచే ఆత్మలు పట్టాయి. మోసపరిచే ఆత్మల అవి ఎలాంటివి? దేశద్రిమ్మరులు, భ్రమలు కల్పించేవారు, దారి తప్పి తిరుగుతూ వంచనా శిల్పంలో ఆరితేరినవారు. ఇదంతా సైతాను నిర్వాకం. సైతానీయమైన దురాత్మలు పలికించే మాటలు దయ్యాల బోధలు. దయ్యాలను గురించి ఎక్కువ మాట్లాడతారు. దయ్యాల ప్రపంచాన్ని చూపి అదుగో బూచి అంటూ ప్రజలను భయభ్రాంతులను చేస్తారు. 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనంలోని హెచ్చరికను మా శ్రోతలు గమనించాలి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలోని విశ్వాస ప్రమాణమే అసలైన పరీక్ష. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు, ఆత్మయందు నీతిపరుడని నీతిమంతుడని తీర్పు నొందాడు. రక్షణ మార్గం మనకై మరణించిన క్రీస్తే. దయ్యాల బోధను ఇదే గీటురాయి మీద పెట్టి పరీక్షించాలి. విశ్వాసులలో కొందరు దయ్యాల బోధపై ఆసక్తి చూపుతున్నారు. దయ్యాలను గురించిన మర్మాలు చెప్పేవారి వెంట ఈ అమాయకులు పరిగెత్తుతున్నారు. మోసపోవద్దని పౌలు హెచ్చరిస్తున్నాడు. క్రీస్తు దేవత్వం వెలుగులో ఈ బోధలను పరీక్షించాలి. యేసు శిలువ మీద మనకోసమై చేసిన విమోచన కార్యమే మన రక్షణకు ఆధారం. 2వ వచనం, ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధిస్తూ సత్య విషయమై అనుభవజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు సమర్పించి పుచ్చుకునే నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినడం మానాలని చెబుతారు. ఈ కపట బోధకులు వేషధారులు.
మతభక్తి ఉన్నట్లు నటిస్తారు. దేవుని వాక్యమంతా తమకే తెలుసునన్నట్లు ప్రగల్భ పాండిత్యాన్ని వలకబోస్తారు. తాము ఏది కాదో అదే అయి ఉన్నట్లు వేషధారుల వలె మాట్లాడతారు. వారు మాట్లాడేదంతా అబద్ధమే. కాల్చిన కడ్డీతో వీరి మనస్సాక్షి వాత పెట్టబడినట్లే ఉన్నది. విశ్వాసము, ప్రేమ, మంచి మనస్సాక్షి అనే ఈ మూడు గుర్తులు సంఘంలో ప్రతి విశ్వాసికి ఉండి తీరాలి. మన మనస్సాక్షి మృదువైనది అయి ఉండాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కొందరు అప్పటికే మార్మిక మత ఉద్యమాలలో చేరిన యూదులున్నారు. నాడు నేడు మర్మయోగులమంటూ కొందరు పనిచేస్తూనే ఉన్నారు. పెండిండ్లు చేసుకోకూడదనే బోధ ప్రచారంలో ఉంది. మృత సముద్ర తీరాన ఒక సన్యాసుల గుంపు ఉండేది. వీరిని ఎస్సీనులు అంటారు. ఆ ప్రాంతాలలోనే త్రవ్వకాలలో గ్రంథపు చుట్టలు దొరికాయి. యషయా గ్రంథపు చుట్టలివి. క్రైస్తవ ఉద్యమం ప్రారంభ దశలోనే కొందరు సన్యాసులై ఆ గ్రంథపు చుట్టలలోని బోధల ప్రకారం వివాహం నిషిద్ధమని బోధించసాగారు. కొన్ని ఆహార పదార్థాలు నిషిద్ధమని ప్రచార ప్రబోధాలు కొనసాగించారు. ఇవి వాక్యానుగుణమైన బోధలు కావు. కొన్ని ఆహార పదార్థాలను మానివేస్తే దేవునికి సన్నిహితులమవుతాము అని బోధించారు. తినకూడనివి తింటే కడుపు నొప్పి వస్తుంది, అంతేకాని దానికి భక్తి జీవితానికి ముడిపెట్టడం కేవలం తప్పుడు బోధ. వీరి భక్తి అంతా కూటి కుండలో ఉన్నట్లు ధ్వనిస్తోంది. 4-5 వచనాలు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే. కృతజ్ఞతాస్తుతులు సమర్పించి పుచ్చుకొనిన ఎడల ఏదీ నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలన, ప్రార్థన వలన పవిత్రపరచబడుతున్నది. ఏ ఆహారాన్ని దేవుని వాక్యము నిషేధించదు. ప్రతివిధమైన ఆహారాన్ని విశ్వాసుల కోసం పవిత్రీకరిస్తుంది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పి ప్రార్థించుకో. ఆహారం నీ కడుపు కోసం పవిత్రపరచబడుతుందని బైబిల్ మనకు హామీ ఇస్తున్నది. మన ఆరోగ్యానికి భంగకరమైనవి తిని దేవుణ్ణి శోధించకుండా జాగ్రత్త పడండి, అది చాలు. 6 వచనం నుండి తప్పుడు బోధలను గురించి, సంఘ నాయకులు తీసుకోవలసిన చర్యలను గురించి పౌలు రాస్తున్నాడు. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరిస్తూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుతూ క్రీస్తుయేసుకు మంచి పరిచారకుడవై ఉండు. తిమోతి సంఘమందలి విశ్వాసులను మేల్కొలపాలి. సహోదరులకు ఈ సంగతులను వివరించి విడమర్చి చెప్పాలి. విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యాలనే తిమోతి యథాప్రకారం అనుసరించాలి. అతని ఆధ్యాత్మిక శీలం ఆ విధంగానే పెంపారుతుంది. తిమోతి మంచి పరిచారకుడు అని యేసు ప్రభువు మెచ్చుకోవాలి. మనుషుల మెప్పు కాదు. తిమోతికి విశ్వాసమున్నది, సత్య సిద్ధాంతం ఉన్నది. అతడు స్థిరంగా నిలవబడాలి. తప్పుడు బోధల తాకిడికి తట్టుకొని నిలవాలి. మనం తినే తిండి కాదు, విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములే మన ఆత్మకు బలవర్ధకమైన ఆహారం. దానివల్లనే మన సౌశీల్యం పెంపారుతుంది. 7 వచనం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో. ముసలమ్మలకు పనేమీ లేదు. నాటు వైద్యాలు, మోటు సామెతలు చెబుతూ ఉంటారు. కొన్ని విచిత్రమైన అలవాట్లను, అభ్యాసాలను మనకు నేర్పాలని చూస్తారు. వాటిలో కొన్ని దేవుని దృష్టిలో అపవిత్రమైనవి. దేవభక్తి ఇతరుల అనుకరణ కాకూడదు. అది నీ సాధన, ఆత్మ నడుపుదల. మన పరమవైద్యుడు యేసుక్రీస్తు. ఆయన చేతుల్లో మనకు ఇహపరములలో క్షేమమే. 8 వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవుతుంది. కాని దైవభక్తి ఇప్పటి శరీరము విషయములోనూ రాబోయే జీవము విషయములోనూ వాగ్దానముతో కూడినది అయినందున అది అన్ని విషయాలలో ప్రయోజనకరమవుతుంది. సోదరీ సోదరులారా, ప్రియశ్రోతలారా, గమనించండి. ఇప్పటి శరీరము, రాబోయే జీవము,
ఈ రెండిటి విషయంలో దైవభక్తి ప్రయోజనకరమైనది. అయితే శరీర సంబంధమైన సాధకము మాత్రమే అయితే దాని ప్రయోజనం పరిమితమైనది. దైవభక్తి రెండందాలా ప్రయోజనకరమే. శరీర సంబంధమైన పాపము నుండి, చనిపోయాక రాబోయే నరకము నుండి రక్షిస్తుంది. ఇప్పటి శరీరం దేవుడు సృజించిందే. మానవ జీవితం ప్రమాదవశాత్తు కలిగింది కాదు, అది దేవుని సంకల్పం ప్రకారం కలిగింది. అలాగే మానవ చరిత్ర కూడా దేవుని సంకల్పానికి ఫలితమే. మానవుని పుట్టుకకు మరణానికి కారణం ఉంది, అర్థం ఉంది. దేవుడే నీకు ఈ శరీరం ఇచ్చాడు. దేవుడు నిన్ను తన మహిమార్థమై వాడుకోగోరుతున్నాడు. పాపాన్ని గురించి, అజ్ఞానాన్ని గురించి పశ్చాత్తప్తుడివైతే క్రీస్తు నీ పాపాన్ని క్షమిస్తాడు. నీ విశ్వాసానికి ఫలితంగా నిన్ను నీతిమంతునిగా పరిగణిస్తాడు. దేవుడు మనకు ఈ సృష్టిలోని వనరులన్నీ ఇచ్చాడు. క్రీస్తు మానవతను విమోచించటానికే వచ్చాడు. మనలను ఆయన ఉద్ధరిస్తాడు. ఈ శరీరాన్ని క్షయాధీన దాస్యము నుండి విమోచిస్తాడు. సువార్త వాగ్దానం మనకున్నది. యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ఉన్నారు. ఇప్పటి మన జీవితాన్ని పరలోకానికి అనువై ఉండేటట్లు సువార్త ద్వారా మారుస్తున్నారు. చీకటి అయి ఉన్న మానవుణ్ణి వెలుగుగా మార్చగల సువార్త మనకు ప్రకటించబడుతున్నది. మానవతలోని చెడుగును సువార్త తొలగించగలదు. చరిత్రను ఒక్కసారి చూడండి. బానిసత్వం అంతరించింది, బహుభార్యాత్వం గతించింది. ఎందరో బీదలు, విధవరాండ్రు క్రీస్తునందు నిరీక్షణ పొందగలుగుతున్నారు. ఇప్పటి శరీర జీవితం విషయంలో సువార్త వాగ్దానం గొప్ప ఆశాభావాన్ని కలిగిస్తుంది. ఆత్మహత్యలు సువార్త వలన తగ్గాయి. క్రీస్తునందు ఇప్పటి జీవితం కూడా ఎంతో అర్థవంతమవుతుంది. దైవభక్తి ఇప్పటి జీవితం విషయంలో కూడా ఎంతో ప్రయోజనకరం. రాబోయే జీవితానికి ఇంకా ప్రయోజనకరం. అమర్త్యత వైపు చూపేదే సువార్త వాగ్దానం. క్రీస్తు పలికిన మాటలు, క్రీస్తు జీవితపు మాదిరి, క్రీస్తు పునరుత్థానపు ధృవీకరణ, ఈ మూడు మనలను రాబోయే నిత్యత్వం కోసం ప్రత్యేకిస్తాయి. ఈ సువార్త పరిధికి బయట ఉన్నవారు అజ్ఞానము చేత ఈ వాగ్దానమును ఎరుగరు. నిత్యత్వమనేది ఆలోచన, ఊహ కాదు. రాబోయే జీవితాన్ని గురించిన వాస్తవం, ఇది సత్యం. రాబోయే జీవితమనేది లేనే లేదని సద్దూకయ్యులు వాదించారు. యేసుక్రీస్తు నిత్య జీవమును, అమర్త్యతను వెలుగులోనికి తెచ్చాడు. ఈ నిత్యత్వపు వెలుగులో సువార్త ఉంది. అపొస్తలులు ఈ వెలుగును అనుభవించిన వారై హతసాక్ష్యంలో కూడా ఆదరణ పొందారు. అయితే తిమోతి పత్రికలో పౌలు ఇప్పటి శరీర జీవితము, రాబోయే జీవితము, ఈ రెండిటినీ కలిపి చూపుతున్నాడు. క్రీస్తునందున్న వారికి ఇహపరములు రెండింటిలో ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. దైవభక్తి ఇప్పటి జీవము విషయములోనూ, రాబోయే జీవము విషయములోనూ వాగ్దానముతో కూడినది అయినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనదే. దేవునికి స్తోత్రం. ఈ జీవము ఆగిపోదు, నిత్యత్వములోనికి కొనసాగుతుంది. మరణము అడ్డం రాదు. ఈ జీవ ప్రవాహం మరణంలోకుండా పారుతూనే ఉంటుంది. ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది. క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది. విజయమందు మరణము మింగివేయబడుతుంది. దైవభక్తి ఉభయతారకం. శరీర వ్యాయామాన్ని గురించి నీకున్న శ్రద్ధ దైవభక్తి సాధకం మీద ఉందా యువకుడా? ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఇది నమ్మదగిన మాట, అందరూ నమ్మదగిన వాక్యం. ఏ మాట? దైవభక్తి అన్నిటిలో ప్రయోజనకరమే అనే మాట అందరూ నమ్మి తీరవలసిన వాక్యం. నాడు నేడు సమస్త ప్రజలు నమ్మదగిన వాక్యమిది. ఎఫెసు పట్టణంలో పెద్ద క్రీడారంగ స్థలం ఉంది. ప్రేక్షకులు 100,000 కూర్చునే వసతి ఉంది. 1 కొరింథీ 9 అధ్యాయం 24-27 వచనాలలో
పౌలు ఇదే శరీర సాధకాన్ని గురించి ఉపమానం ప్రయోగిస్తూ అన్నాడు. పందెపు రంగమందు పరుగెత్తేవారందరూ పరిగెత్తుతారు, కాని ఒక్కడే బహుమానము పొందుతాడని మీకు తెలియదా? అలాగే మీరు బహుమానము పొందేటట్లు పరిగెత్తండి. పందెమందు పోరాడే ప్రతివాడు అన్ని విషయములందు మితంగా ఉంటాడు. వారు క్షయమైన కిరీటము పొందటానికి, మనమైతే అక్షయమైన కిరీటం పొందటానికి మితముగా ఉన్నాము. నేను గురిచూడని వాని వలె పరిగెత్తేవాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడడం లేదు. గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకుంటున్నాను. ప్రియ సోదరీ సోదరులారా, యేసునందే జీవము ఉన్నదని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతోంది. 10వ వచనంలో పౌలు అంటున్నాడు, ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుతున్నాము, ప్రయాసపడుతూ అనేక శ్రమలను ఓర్చుకుంటున్నాము. అనగా దేవుని వాగ్దానమును బట్టి నేను నా తోటి వారితో శ్రమ పడుతున్నాను, అనేకమైన నిందలను భరిస్తున్నాను. అంతియొకయ్య, ఈకొనియ, లుస్త్రా అనే పట్టణాలలో పౌలుకు హింసలు, ఉపద్రవములు ఎన్నో కలిగాయి. అదంతా తిమోతికి బాగా తెలుసు. అనేక పర్యాయాలు పౌలు చెరసాలలో ఉన్నాడు, అపరిమితముగా దెబ్బలు తిన్నాడు, అనేక మారులు ప్రాణాపాయముతో ఉన్నాడు. 5 సార్లు ప్రతిసారి 39 దెబ్బలు తిన్నాడు. బెత్తాలతో, రాళ్లతో కొట్టబడ్డాడు. ఓడ పగిలి శ్రమపడ్డాడు. రాత్రింబగళ్ళు సముద్రములో గడిపిన రోజులున్నాయి. ప్రయాణాలలో, నదుల వల్ల, ఆపదలలో, దొంగల వల్ల, స్వజనుల వల్ల, ఇతరుల వల్ల, పట్టణములో, అరణ్యములో, కపట సహోదరుల వల్ల, జాగరణము, ఆకలి దప్పులు, ఉపవాసాలు, దిగంబరత్వము, ఈ బాధలన్నీ తాను అనుభవించాడు. ఇవన్నీ సునాయాసంగా అనుభవించగలిగాడంటే సజీవదేవుని వాగ్దానాలపై నిలిచాడు కాబట్టే. జీవము గల దేవుని యందు నిరీక్షణ గలవాడు గనుక శ్రమలు సహించగలిగాడు. ఆయన మనుష్యులందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు అయిన జీవము గల దేవుడు. యేసు సమస్త మానవతకు రక్షకుడు. నీవు ఎవరివైనా, ఎక్కడి మనిషివైనా, యేసు నీ రక్షకుడే. విశేషించి విశ్వాసులకు రక్షకుడు. యేసు అందరికీ రక్షకుడే అయినా అందరూ ఆయనను రక్షకుడుగా అంగీకరించరు. అంగీకరించిన వారు విశ్వాసులు. విశ్వాసులకు ఆయన శాశ్వత రక్షకుడు, ప్రభువు. తనను ఎందరు అంగీకరిస్తారో వారికందరికీ ఆయన రక్షకుడు, ప్రభువు. యోహాను సువార్త 3:16 1 యోహాను 2:2 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టినవానియందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్యజీవము పొందునట్లు యేసుక్రీస్తును లోకానికి అనుగ్రహించాడు. యేసే మన పాపాలకు శాంతికరమై ఉన్నాడు. మన పాపాలకు మాత్రమే కాదు, సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. సోదరీ సోదరులారా, నిత్యజీవార్థమైన వాగ్దానములతో కూడిన సువార్త సత్యం పౌలు మీద ఎలాంటి ప్రభావం చూపెట్టిందో గమనించండి. ఇహలోకములో శ్రమలెన్ని వచ్చినా అతనికి నిరుత్సాహం కలగలేదు. నిజమైన దైవభక్తి వల్ల కలిగే వాగ్దానం నిత్యజీవ ప్రాప్తి. అదే ఆయనకు ప్రోత్సాహం. తన నిరీక్షణ సజీవుడైన దేవుని యందున్నది. ఆయన సార్వత్రిక రక్షకుడు, విశ్వాసులకు మరీ గొప్ప రక్షకుడు. ఈ నిరీక్షణ శాశ్వతమైనది, ఎడతెగక కొనసాగుతుంది. కృపద్వారా ఈ నిరీక్షణానందాన్ని మనం అనుభవించగలుగుతున్నాము. ఈ నిరీక్షణే లేకపోతే మన జీవితం శూన్యం, నిరర్థకం. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించేవారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులం అంటూ పౌలు 1 కొరింథీ 15:9 చెప్పాడు. రోమాపత్రిక 8:25
మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దానికోసం కనిపెడతాము గదా. జీవము గల రక్షకుడైన దేవుడే మన నిరీక్షణకు ఆధారం. రోమాపత్రిక 15:13 మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్త అయిన దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతో సమాధానముతో మిమ్మును నింపునుగాక. ఈ నిరీక్షణ మన రక్షణకు సంబంధించినది. ఇహలోకమందే కాక రాబోయే జీవితానికి కూడా ఈ నిరీక్షణ వర్తిస్తుంది. అందరికీ రక్షకుడు, విశేషించి విశ్వాసులకు రక్షకుడు అయిన దేవుడు ఇహపరములందు మనకు రక్షకుడే. లోకములో ఆయనను ప్రజలు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆయన రక్షకుడే. ఆయనను అంగీకరించిన విశ్వాసులకు పరలోక నిత్యత్వమందు కూడా రక్షకుడే. దేవునికి స్తోత్రం. ఆయన రక్షకుడు అన్నప్పుడు అందరూ రక్షించబడతారు అని కాదు, ఆయనను అంగీకరించిన వారే రక్షించబడినవారు. అందరి గమ్యం వేరు, విశ్వాసుల గమ్యం వేరు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.